ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన జీవో రోడ్ షోస్ చేయకూడదు రోడ్ల మీద తిరగకూడదు అని మీరు ఒక జీవో ఇష్యూ చేయడంలో మీ యొక్క భయం మీ ఇన్సెక్యూరిటీ ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఎందుకంటే మన దేశంలో అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు రకరకాల పండగలు రకరకాల ఉత్సవాలు జరుపుకుంటారు పెళ్ళిళ్ళు జరుగుతాయి అన్నిటిలోనూ ఒక ర్యాలీ అనో లేకపోతే రోడ్ల మీద తిరుగుతారు విత్ రీజనబుల్ పర్మిషన్ ఫ్రమ్ పోలీస్ అండ్ అవన్నీ అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం జరుగుతాయి కొత్తగా ఎవరేమిచ్చి దాన్ని మార్చాల్సిన అవసరం లేదు కానీ విత్ ఇన్ లాలో చేస్తున్నప్పుడు మీకేంటి మీరంత ఇన్సెక్యూరిటీకి గురవటం ఏంటి ఇంత భయపడటం ఏంటి అంటే మేమేమనుకుంటున్నామంటే మొన్న దురదృష్టం కొద్దీ నిజంగా కొంతమంది చంద్రబాబు నాయుడు గారి సభల్లో చనిపోవటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం మాకున్న రిసోర్సెస్ అంటే మొదటి సభ కంటే కూడా రెండవ సభలో ఏదో సమ్ కుట్రకోణం దాగుందని కూడా మా అందరికీ డౌట్ ఉంది అది ఎవరు ఏంటి అనేది తోటలో తెలుస్తుంది దాన్ని వంక పెట్టుకొని రేపు జనసేన కానీ మేబీ టీడీపీ కానీ లేదా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ బీజేపీ కానీ ర్యాలీలు నిర్వహించకుండా మీరు రూల్స్ పెడతారా హోంశాఖ లాంటి ఉత్తర్వులు ఇస్తారా అసలు మీకు మీరు మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంటా లేకపోతే ఏదన్నా ఒక రాచరికం జరుగుతుందా ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి రోడ్ షోస్ చేయటం రాజకీయ పార్టీల హక్కు అది ప్రజలకు వాళ్ళ భావాలు చెప్పడం వాళ్ళ ఒపీనియన్ షేర్ చేయడం అది రాజ్యం కల్పించిన హక్కు అలాంటప్పుడు మీరు పాదయాత్ర చేశారు కదా అప్పుడే కనుక ఈ రూల్ పెట్టుంటే మీరు పాదయాత్ర చేయగలిగేవాళ్ళ అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ వైఫల్యాలు లేకపోతే వాళ్ళ తప్పులు అనేది పక్కన పెడితే వాళ్ళు మీకు డెమోక్రటిక్గా అవకాశం ఇచ్చారు కదా ఇప్పుడు మీరు ఒక ఒక నిరంకుశమైనటువంటి అధికారాన్ని చలాయించడానికి చేయటానికి మీకేం హక్కు ఉంది అది నిలబడుతుందా కోర్టులో ఇది మరొక కోర్టులో మీరు తినబోయే ఎదురు దెబ్బ అని మీకు తెలీదా చనిపోకుండా జనాలకు ఏ ప్రమాదం కలగకుండా సెక్యూరిటీ కల్పించడం మీ బాధ్యత అని మేము తీసుకోవాల్సిన బాధ్యతలు యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా మా జాగ్రత్తలు మేము తీసుకుంటాం ఎట్ పోలీస్ ద్వారా మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది మీకు అది చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ దాని నుంచి మీరు తప్పించుకొని మేము చేయకూడదంటే అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో దిస్ వెరీ 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 బిగ్ బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఒకవేళ మీరు చేసేసిన జనాలు ఓహో మనకి అంటే పవన్ కళ్యాణ్ని మీరు ఎట్లా ఆపుతారు లేదా చంద్రబాబు నాయుడును లేకపోతే ఎనీ అదర్ లీడర్ని ఎలా ఆపుతారు ఇవాళ రోడ్ల మీద తిరగకపోతే ఇంకోటి లేదా ఇవాళ సోషల్ మీడియా లేదా అసలు మీ తప్పుల్ని ఎండగట్టేదానికి అవకాశం మాకు రాదా మీరు ఎంత ఆపితే అంత బౌన్స్ అవుతారు వీళ్ళు మీరు వాళ్ళని వదిలేస్తే ఎంతో కొంత సేఫ్టీ మీకు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఎవరినన్నా మీరు ఎంత ఆపితే మీకు అంత నష్టం జరుగుతుంది అది మీకు ఎవరు సలహా ఇస్తున్నారు లేకపోతే ఇదే రూల్ అని మీరు అనుకుంటున్నారు ఇట్స్ అప్ టు యూ ఖచ్చితంగా ఇది మేము దీనికి నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క జీవోకి ఖచ్చితంగా దీని మీద మేము కోర్టులకు వెళ్తాం అందరూ వెళ్తాం అన్ని పొలిటికల్ పార్టీ వెళ్తాం దీన్ని మీరు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది వెళ్ళి మీరు ఫెయిల్ అయ్యే బదులు ముందు వెనక్కి తీసేసుకుంటే మర్యాదగా మీకు మర్యాదగా ఉంటుంది మాకు మర్యాదగా ఉంటుంది తీసుకోండి వెనక్కి తీసుకోండి దిస్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్ మీరు ఆంధ్రప్రదేశ్కి రాజు కాదు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి వీఆర్ ఇన్ డెమోక్రటిక్ గవర్నమెంట్ డ్రాకోనియన్ ప్రభుత్వం కాదు ఇది తొక్కేసేసి నిరంకుశమైన ప్రభుత్వాలు కాదు ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ జీవో థ్యాంక్ యూ